దౌల్తాబాద్ మండల పరిధిలోని గువలేగి గ్రామంలో జరిగిన సంఘటనపై తక్షణమే దర్యాప్తు జరపాలని దుండగులను వెంటనే శిక్షించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా దుబ్బాక తహసీల్దార్కు దుబ్బాక నియోజకవర్గ దళిత గిరిజన జేఏసి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ను రాత్రి రాత్రి తొలగించేసి బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని అక్కడ ఉన్నటువంటి దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించినటువంటి ఆ వ్యక్తుల్ని అక్కడ ముదిరాజులు రెడ్డిలు కూడా ఇలా అకారణంగా కులమును చిన్నచూపు చేసి గాయపరిచినటువంటి వాళ్ళు ఇలా అక్కడ తిరుగుతున్నారు. వాళ్ళని ఇంతవరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఈ వ్యక్తులు గాయపరిచినటువంటి వ్యక్తులను కులం పేరుతో దూషించినటువంటి వ్యక్తులను తప్పించుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్తూ ఇలా వందలాది వేలాది జనముతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలమాల వేసి మేము పాదయాత్ర చలో గువలేగి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇలా వేలాదిగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు మైనారిటీలు బహుజనులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఇక్కడ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఒకటే చెప్పవచ్చుకున్నాం, 24 గంటలు ఎల్లుండి లోపల వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షిస్తారా, లేదంటే దుబ్బాక నుండి మొదలవుతాము గువ్వలేగి దాకా గువ్వలేగి దాకా పాదయాత్ర చేస్తాం, హలో భోజన చలో గువ్వలేగి ప్రోగ్రాం పెట్టినాం, అందరం కూడా దళితుల నుంచి ఒక జేఎస్గా ఏర్పడుతున్నాం, మాకు అన్యాయం జరిగింది, దళితులకు ఎక్కడ కూడా అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము ముందుంటాం. దౌల్తాబాద్ మండల పరిధిలో ఉన్నటువంటి గువ్వలేగి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టుటకు నిరాకరించిన దోషులను ముందుగా అరెస్ట్ చేయాలి. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే అమలు చేస్తున్న పథకాలు ఉన్నాయో ముందుగా అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసినాకనే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి ఈ మూర్ఖులు విగ్రహాన్ని పెట్టకుండా అడ్డుకుంటున్న మూర్ఖులని తక్షణమే అరెస్ట్ చేసి ఎస్సీ అట్రాసిటీ కేసు కింద వాళ్ళని దోషులను శిక్షించే వరకు కూడా దుబ్బాక నియోజకవర్గ దళిత సంఘం నేతలు ఎవరం కూడా నిద్రపోమని చెప్పి ఈ సందర్భంగా ఏకలవ్య సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం.